నాయకులు కోర్టుకు వెళ్ళి అడ్డుకొని ఈ ప్రాంతంలో బాడిగిళ్లలో ఉండేటువంటి వ్యక్తులకి ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదనేటువంటి ఆలోచన చేసి ఇళ్ల స్థలాలకు మోకాలు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తే పైన ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పేదవాడికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ అడ్డుకునేటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి ఆ స్థలాన్ని సంపూర్ణంగా రిజిస్ట్రేషన్ చేసి సంపూర్ణమైనటువంటి హక్కులు కల్పించాలని జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తే దాన్ని కోర్టుకు వెళ్ళి అడ్డుకునేటువంటి పరిస్థితి. కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనించి ఈరోజు పాపం వీటన్నిటినీ కనిపించినటువంటి పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి జగనన్న లేఅవుట్ల దగ్గరికి పోయి అది లేదు ఇది లేదు అని చెప్పి చెప్పేటువంటి వాడు. గతంలో మీరిద్దరూ కలిసి పనిచేసినప్పుడు చంద్రబాబు నాయుడు నువ్వు కలిసి పరిపాలన చేసినప్పుడు 2014 నుంచి 2019 వరకు 3.5 సంవత్సరం మీరు కలిసి ఉన్నారు. ఎన్నికలకు ముందు పాపం ఆయన మీద బురద తల్లి బయటకు వచ్చాడు. ఆ రోజు ఏ రోజైనా సరే మీరు ఇళ్ల స్థలాలు ఇస్తానన్నారు ఇవ్వలేదనేటువంటి మాట పవన్ కళ్యాణ్ నోటి గుండా రాలేదు. ఈరోజు ఏదో ఒక విధానం పోవాలి కాబట్టి రకరకాలైనటువంటి ప్రయత్నాలు, ఒకరోజు కౌలు రైతులు అంటాడు, ఒకరోజు వ్యవసాయం అంటాడు, ఒకరోజు ఇంకొకటి అంటాడు. వ్యవసాయాన్ని గురించి తెలియనటువంటి వ్యక్తులు దౌర్భాగ్యం ఏంటంటే రైతుల జీవన విధానాన్ని గురించి వ్యవసాయాన్ని గురించి ఏమాత్రం అవగాహన లేనటువంటి వ్యక్తులు ఈరోజు రైతుని గురించి వ్యవసాయాన్ని గురించి మాట్లాడడం ప్రారంభించాడు. నేను అనేక సందర్భాలు చెప్పినా మరలా చెప్తున్నా, రాష్ట్ర మంత్రిగా వ్యవసాయ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ అనేటువంటి వాడికి 10 పంటలు చూపిస్తే 5 పంటలను గుర్తించగలడా? అటువంటి వ్యక్తి వ్యవసాయాన్ని గురించి మాట్లాడడానికి అర్హుడా? రైతుల జీవన విధానాలు ఏమాత్రం అర్థం లేనటువంటి వ్యక్తి, వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు తెలియనటువంటి వ్యక్తి రైతులు అంటాడు, కౌరు రైతులు అంటాడు, విధి విధానాల గురించి ఏమాత్రం అవగాహన లేకుండా మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లాంటి ఇద్దరు తోడు దొంగలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని మరొకసారి దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. తప్పనిసరిగా ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి శ్రీరామ లక్ష్యాలు నిలుస్తాయి. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు. ఈ ప్రాంతాలకు సంబంధించి ఏమేమి పనులు అయితే ఇంకా మిగిలిపోయాయో వాటన్నిటిని ఒక్కొక్కటిగా పూర్తి చేస్తాం. సిమెంట్ రోడ్డు డ్రైన్కి సంబంధించి ఈరోజు ఒక్కరోజే 1.64 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్రారంభోత్సవాలు నిర్వహిస్తున్నాం. దాదాపుగా ఒక పొదలకూరు పంచాయతీకి సంబంధించి ఎన్నడూ లేనటువంటి విధంగా ఈరోజు పొదలకూరు మండలానికి సంబంధించి 130 కోట్ల రూపాయలు ఇప్పటికే నిధులు విడుదల చేయడం జరిగింది. ప్రతి ఇంటికి కుళాయి పథకం కింద జలజీవన్ మిషన్ పథకంతో దాదాపుగా మరొక 63 కోట్ల రూపాయలు ఈరోజు మంజూరయ్యాయి. వాటికి సంబంధించి ఎక్కడెక్కడి నుంచి పూర్తి చేసి ప్రతి ఇంటికి కూడా ఈరోజు ఈ టర్మ్లోనే అంతే ప్రతి ఇంటికి కూడా కుళాయి అందించేటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది అని చెప్పి త్రాగునీటి కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ పాపం కొంతమంది వచ్చినప్పుడు మాట్లాడుతుంటారు ఈ ప్రాంతానికి ఏం చేశారు, ఈ ప్రాంతానికి అసలు ఈ ప్రాంతాన్ని గురించి తెలిస్తే కదా ఈ ప్రాంతానికి ఏమి జరిగింది, గతంలో ఏముంది, ఈ ప్రాంతానికి ఏమి జరిగింది అనేటువంటిది అసలు ఈ ప్రాంతానికి దారి తెలియనటువంటి వ్యక్తులు ఈ ప్రాంతానికి ఏం జరిగిందంటే చెప్పాలంటే నవ్వాలనా ఏడవాలనా ఏడుస్తూ నవ్వాలనా నవ్వుతూ ఏడవాలనా తెలియనటువంటి పరిస్థితి వాళ్ళని చూసి. కాబట్టి ఇటువంటి వ్యక్తులు ఏదో గెస్ట్ పాలిటిక్స్ ఏదో వస్తారు, పార్టీల మీద పోటీ చేస్తారు, ఏదన్నా ప్రజలేస్తే ఆ ఓట్లు ఎంచుకొని వెళ్ళిపోవడం, ఒకవేళ ఏదన్నా కనుక ప్రజలు ఓడిస్తే స్విచ్ ఆఫ్ చేసి పడుకోవడం తప్ప ప్రజలకు సంబంధించి కానీ కార్యకర్తలకు సంబంధించి కానీ కార్యకర్తల యొక్క ఆలోచన గురించి కానీ ఎన్నడూ పట్టించుకోరు. ఎలక్షన్ సీజన్ ప్రారంభమైంది కాబట్టి ఇప్పుడప్పుడు తడుపు తడుకుని మెరుస్తున్నారు. కదురాల తర్వాత మరలా జనాల్లోకి వచ్చి ఏదో రకరకాలైనటువంటి బూటక మాటలు చెప్పి ఏదో ఒక విధంగా మళ్ళీ నన్ను నమ్మలేకపోతారని చెప్పి పకటి వేషాలు కట్టుకుని వచ్చి దానికి సిద్ధం. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది, అయినా సరే ప్రజల సమస్యలు తెలుసుకోవాలని చెప్పి ప్రజల్లో మమేకమై ప్రజలతో తిరుగుతున్నటువంటి పార్టీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. సాధారణంగా గడప గడపకి అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అనేక రకాలైనటువంటి లబ్ధి ఆర్థికంగా బటన్ నొక్కితే ఈరోజు వాళ్ళ ఖాతాలో జమ అవుతున్నాయి. అదేవిధంగా నేరుగా ముఖ్యమంత్రి గారు ఇంటికే పెన్షన్ పంపిస్తున్నాడు వాలంటీర్ల ద్వారా. అదేవిధంగా ప్రతి ఇంటికి కూడా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఈ దేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేది సాధ్యమవుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ తప్పనిసరిగా గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా ప్రజలకు కావాల్సినటువంటి స్థానికంగా అవసరమైనటువంటి వసతి సదుపాయాలు కల్పిస్తూ అందించాల్సినటువంటి సంక్షేమ పథకాలని సమగ్రంగా సంపూర్ణంగా అందించడానికి అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను.